Que no yo conozco. Dale. ఓకేనా ఓకే హాయ్ ఫ్రెండ్స్ హాయ్ అందరికి చాలా మంది వచ్చారు లైవ్ కి ఐఎమ్ వెరీ హ్యాపీ టు విత్ యు ఆల్ హాయ్ కదతల్ అన్న హాయ్ బ్రో కమ్ ఫస్ట్ బ్రో హాయ్ 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 బ్రో హలో ఓకే ఫ్రెండ్స్ అంతా సెట్ అయ్యింది కదా హాయ్ అన్న బజాజ్ పల్సర్ 125 బిఏ సిక్స్ ఓకే ఓకే ఫ్రెండ్స్ వీటన్నిటికి ఆన్సర్ చెప్ హాయ్ హాయ్ అందరికి హాయ్ హాయ్ ఏమైంది మనకు లైవ్ అనేది కొత్త కదా అందుకనే కొంచెం హాయ్ ఓకే ఓకే ఫ్రెండ్స్ ఈరోజు లైవ్కి రావడానికి గల మెయిన్ రీజన్ ఏంటంటే హెల్మెట్ గివ్ అవే ఇస్తానని చెప్పాను కదా ఈరోజు 27th సో ఈరోజు లైవ్లో అయితే మీకు హెల్మెట్ గివ్ అవే అయితే నేను ఇస్తున్నాను అండ్ ఇంకోటి ఏంటంటే మనకి యూట్యూబ్ రెవెన్యూ కూడా ఈ మంత్ వచ్చేసింది అనమాట సో ఎంత వచ్చింది నాకు ఈ వచ్చినటువంటి ఈ రెవెన్యూ ఏదైతే ఉందో అది ఎన్ని నెలలకు వచ్చింది నేను ఎందుకు ఈ హెల్మెట్లు ఇస్తున్నాను అనే దాని గురించి పూర్తి క్లారిటీ అయితే నేను మీకు ముందు ఇచ్చిన తర్వాత అయితే ఆ వీడియోలోకి వెళ్ళిపోదాం సో ఈ హే చూడండి నేను మీకు చూపిస్తాను అంటే ముందు మా ఫ్రెండ్ మొబైల్కి అయితే నేను స్క్రీన్ షాట్ పెట్టేసి నేను బ్యాక్గ్రౌండ్ అది రియల్ అండి అది మొత్తం బ్యాక్ సైడ్ అంతా కూడా సో మా ఏరియాలో ఎవరైనా ఉంటే తెలుస్తుంది మా ఇంటి మీద ఎలా ఉంటుంది అని చెప్పేసి సో ఇక్కడ చూపిస్తా చూడండి నేను మీకు మా ఫ్రెండ్కి అయితే మీకు స్క్రీన్ షాట్లు పెట్టేశాను చూడండి ఏప్రిల్ మంత్ నాకు వచ్చింది కనిపిస్తుందా ఓకేనా ఏప్రిల్ మంత్ నాకు వచ్చిన రెవెన్యూ ఓకే చూడండి వచ్చిందా కదా ఓకే ఏప్రిల్ 34 మే 50 జూన్ 122 ఇదంతా కలిపితే $207 అయితే వచ్చాయి నాకు సో ఈ $207 కలిపి మనకి ఎంత పడిందంటే అకౌంట్లోన ఇదిగోండి మీకు చూపిస్తా ఇదిగోండి ఇది పడింది చూసారు కదా ఇదంతా మీ వల్లే నాకు వచ్చిందండి ఇదంతా మీరు నా వీడియోలు చూడబట్టే వచ్చిందనమాట ఈవెన్ చాలామందికి ఏంటంటే ల్యాక్స్లో సబ్స్క్రైబర్స్ ఉన్నప్పుడు కూడా రెవెన్యూకి అయితే చాలా కష్టాలు పడుతుంటారనమాట వ్యూస్ తగ్గిపోతూ ఉంటాయి కాకపోతే మీ వల్ల నేను నెల అంటే ఈ 3 నెలలు కలిపి నేను 15,000 అయితే సంపాదించా సో ఈ మంత్ పర్లేదు బాగానే వస్తుంది 14,000 వరకు వస్తుంది ఈ మంత్ అయితే ఒక్క నెల కలిపి 14,000 వస్తుంది అనమాట అయితే నేను మీకు చెప్తున్నా ఎప్పుడైతే నాకు 20,000 ప్రతి నెల వస్తుందో ప్రతి నెల ఇలాంటి గివ్ అవేలు అయితే ఉంటాయి మీరేమాత్రం ఆలోచించకుండా వీడియోని అయితే ఒక లైక్ అయితే చేయండి ఇప్పుడు అర్జెంటుగా వీడియో లైవ్ ఎంతమంది చూస్తున్నారో లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ సో అందరూ లైక్ చేయండి వినిపిస్తుంది కదా వాయిస్ అయితే వినిపిస్తుంది కదా ఓకే ఇప్పుడు నేను విన్నర్ని డిసైడ్ చేస్తా సో విన్నర్ని డిసైడ్ చేయాలంటే ఈ కెమెరా పొజిషన్ అనేది జస్ట్ దీని మీద డైరెక్ట్గా వెళ్ళాలన్నమాట లైవ్లో మీకు విన్నర్ని అయితే నేను అనౌన్స్ చేస్తా సో నేను చెప్పింది మీకు కరెక్ట్గా వినిపించిందని నేను అనుకుంటున్నాను ఇక్కడ లైవ్ చాట్ అయితే చాలా ఫాస్ట్గా వెళ్ళిపోవడం వల్ల నీలు అన్న నేను యూట్యూబ్లో వ్యూవర్స్ మొత్తం ఒక్క మాట అక్కడ అంటున్నారు కొంతమంది క్రియేటర్స్ మాత్రం చెత్తనాయాలంటే లవ్ యూ బ్రదర్ అండి ఓకే ఓకే ఎవరేమనుకున్నా నీలు ఈజ్ డీలు ఆల్వేజ్ అనమాట సో మన ఛానల్కి కూడా చాలామంది ఏమని అడిగారంటే అన్న మీ పేరు నీలు ఆర్ట్స్ అని చెప్పేసి ఛానల్కి ఉంది కదా మీరు బైక్ సంబంధించిన కంటెంట్ చేస్తున్నారు కదా ఛానల్ నేమ్ అయితే మార్చండి చాలామంది అడగడం జరిగింది నీలు ఆర్ట్స్ అంటే అది నేమ్ కాదండి ఇట్స్ ఎ బ్రాండ్ ఎందుకంటే 2003లో నేను నీలు ఆర్ట్స్ అనే ఒక
చిన్నది ఎస్టాబ్లిష్ చేశాను అనమాట. సో పెయింటింగ్ సంబంధించి, ఆర్ట్కి సంబంధించి, క్రాఫ్ట్ సంబంధించి అంతా కూడా నేనైతే 2003లో ఎస్టాబ్లిష్ చేశాను. అది ఇప్పటికీ కొనసాగుతుంది. దాన్ని నీలు ఆర్ట్స్గానే ఉండనిద్దాం. కాకపోతే నీలు ఆర్ట్స్ అని పేరు పెట్టుకున్న బైక్ మెకానిజం సంబంధించిన వీడియోలు ఎంత పాపులర్ అయ్యాయంటే అదంత మీ అందరు సపోర్ట్ అని. సో మీ అందరు లేకపోతే నేను లేను. ఈరోజు నెలకు ఒక 15,000 అంటే ఈ 3 నెలలు కలిపి 15,000 వచ్చిందిలో ఈ ఒక్క నెల మనకి 14,000 ఇలా వస్తుంది. సో ఇది వచ్చిందంటే ఖచ్చితంగా అది మీ వల్లనే నాకు సాధ్యమైంది. ఎందుకంటే ఈరోజు ఈ లాక్డౌన్లు ఇవన్నీ ఉన్నాయి కదా, వీటన్నిటి వలన 30,000 శాలరీ ఉన్న వాళ్ళు కూడా హాఫ్ శాలరీ మాత్రమే తీసుకుంటున్నారు, కొంతమందికి జాబ్స్ అయితే పోయి. అటువంటి సందర్భంలో యూట్యూబ్లో వీడియోస్ చేస్తూ నా రెగ్యులర్ వర్క్స్ నేను చేసుకుంటూ నెలకు 15,000 అంటది మాటలు అయితే కాదు. ఐఎమ్ వెరీ హ్యాపీ టు హ్యావ్ ద రెవెన్యూ బై ద సపోర్ట్ ఆఫ్ యూ. నా బైక్ ఫుల్ రివ్యూ చేస్తాను బ్రదర్. నో నీలు ఆర్ట్స్ ఈజ్ గుడ్, నో నీడ్ టు చేంజ్ బ్రో. మీ బైక్ ఫుల్ రివ్యూ చేస్తా బ్రో, చేస్తా. ఓకే, నా పేరు నీలమోహన్ అండి. నా పేరు చెప్పి. ఓకే ఓకే. శ్రీహరి, హాయ్ ఫ్రెండ్. కార్పెంటర్ చేంజ్ చేద్దాం, పాసిబులా బ్రో? ఈ కేటీఎం డ్యూక్ బైక్స్ కార్పెంటర్ చేంజ్ చేయడం పాసిబులా? కార్పెంటర్ ఉండదండి కేటీఎం బైక్స్లో. ఇట్ ఈస్ ప్రోగ్రామ్డ్ ఫ్యూయల్ ఇంజెక్షన్ అయితే ఉంటుందన్నమాట కేటీఎం బైక్స్లో స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు. కేటీఎం బైక్స్లో ఎందుకు ప్రోగ్రామ్డ్ ఫ్యూయల్ ఇంజెక్షన్ ఉంటుంది అనేసి అంటే దాంట్లో మనకి వావర్ స్క్వేర్ ఇంజిన్ అయితే ఉంటుందన్నమాట. సో వావర్ స్క్వేర్ ఇంజిన్ అనేది పనిచేయాలంటే పిస్టన్కి దానా జమ్ముని వెళ్ళాలి. పిస్టన్కి దానా జమ్ముని వెళ్ళిందంటేనే అది కిందకి జమ్ముని వస్తుంది అనమాట బ్లాస్ట్ అయ్యి. సో జమ్ముని పంపించే దమ్ము అయితే మనకి ప్రోగ్రామ్డ్ ఫ్యూయల్ ఇంజెక్టర్లో అయితే ఉంటుంది. మామూలు కార్బ్యురేటర్ అయితే గాలిని సంపాదించుకొని పెట్రోల్ చుక్కలు వెళ్ళి ఇదంతా కూడా కుదరని పని అనమాట. సో నా వాయిస్ బాగా వినిపిస్తుందా వాయిస్? ఓకే, అయితే హెల్మెట్ గివ్ అవే అన్నావు కదా, ఇదంతా ఎందుకు చెప్తున్నావు అంటే జస్ట్ మీతో కాసేపు మాట్లాడాలనిపిస్తుంది అనమాట. సో అఫ్ కోర్స్ ఈ మాట్లాడడం వల్ల కూడా మనకి వాచ్ టైం పెరిగిందంటే, వ్యూస్ పెరిగిందంటే డబ్బులు కూడా బాగానే వస్తాయి. గివ్ అవేలు ఇచ్చేద్దామండి, పంచేద్దామండి. ఏముంది, ఉట్నే వచ్చింది, ఉట్నే దాచుకోకూడదు అనమాట. పంచేద్దాం, మీ వల్ల వచ్చింది, మీకే పంచేస్తా. ఓకే షూర్. ఇక్కడ మనకి కామెంట్ పిక్కర్, ర్యాండమ్ కామెంట్ పిక్కర్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది అనమాట, అది కూడా నేను ఈ మధ్య తెలుసుకున్నాను. సో దానిలో ఎవరి పేరు ఇస్తా వాళ్ళకి ఖచ్చితంగా అయితే నేను ఇస్తా. బడ్జెట్ రైడింగ్ గ్లౌజెస్, ప్రో బైకర్ గ్లౌజెస్ అనేవి నేను వాడుతున్నాను కదా, అవి బాగానే ఉన్నాయి. నెక్స్ట్ రైనాక్స్లో మొన్న సన్నీ కూడా ఏవో గ్లౌజులు కొన్నట్టున్నాడు, అవి చూడండి, పర్ఫెక్ట్ సేఫ్టీ అనమాట. సో సన్నీ కొన్ని గ్లౌజులు ఏంటంటే మనం రైడ్ విత్ వీజే కూడా ఏవో గ్లౌజులు యూస్ చేస్తున్నాడు, అవి కూడా చాలా బాగుంటాయి. కానీ ఇనీషియల్ స్టేజ్లో అయితే ప్రోబైకర్ సరిపోతాయి. కొంచెం అప్కమింగ్లో వెళ్ళేటప్పుడు మాత్రం సన్నీ, రైడ్ విత్ వీజే వీళ్ళందరూ వాడుతున్న గ్లౌజులు వాడడం వల్ల ఏంటంటే మనం ఫోన్కి వచ్చినా సరే ఈజీగా ఇచ్చేసుకోవచ్చు అనమాట. ఈ ప్రోబైకర్ గ్లౌజులు అనేవి కొంచెం కష్టంగా ఉంటుంది. చూద్దాం, రాయల్ ఎన్ఫీల్డ్లో 250 బైక్స్ అంటే రాయల్ ఎన్ఫీల్డ్కి ఏదైనా సాధ్యం అండి. సో వాళ్ళైతే మాత్రం అది కూడా చెప్పాను కదా, ఇట్స్ నాట్ ఏ కంపెనీ, ఇట్స్ ఏ బ్రాండ్ అని. సో ఈ తీసుకో బ్రదర్ పర్. అయితే ఈ విధంగా వాళ్ళు కూడా చేస్తే చేయొచ్చు, ఎందుకంటే మనం చెప్పాను కదా మోఫా అనే ఒక మోపిడు రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీదని. హెల్మెట్ నాకు ఇవ్వు అన్న. హాయ్ బ్రో, ఐఎమ్ కార్తిక్. హాయ్ అన్న. బ్రో హెల్మెట్ నాకు ఇవ్వు బ్రో. బ్యాక్గ్రౌండ్ కేక. ఓహో, నాకు ఇలాంటి నేచర్ అంటే చాలా ఇష్టం కదా. అవునండి, మీ అందరూ ఇంత లైవ్ చూస్తున్నారు, ఇదంతా చేస్తున్నారు కదా. కనీసం నేను తెల్లవారు పెట్టిన వీడియో ఇందులో లైవ్లోకి వచ్చిన ఎవరైనా సరే చూసారా? చూశానంటే చూశానని చెప్పండి. ఏంది మీ అందరి కోసం నేచర్ని అంత చక్కగా చూపించాలని చెప్పేసి నేనెంతో ప్రయత్నాలు చేస్తుంటే మీరు చూడకుండా ఇక్కడ వచ్చి కామెంట్స్ అయితే చేస్తున్నారు. చూడండి ఫ్రెండ్స్, మనందరం కూడా ఒకటే. నేను మీ అందరు టైంని వేస్ట్ చేసే పని అయితే ఎప్పుడు చేయను. కాకపోతే వీడియో చూడడం వల్ల కొంత బైక్ సంబంధించిన నాలెడ్జ్తో పాటు ఇంకాస్త నేచర్లో మీరు ఫీల్ అయినట్టు ఉంటారు. నేను మార్నింగ్ ఒక వీడియో పెట్టాను చూడండి, చూడకపోతే. యా థ్యాంక్ యూ, మార్నింగ్ వీడియో చాలా బాగుందంట. ద క్రెడిట్ గోస్ టు మిస్టర్ ఢిల్లీ. ఇక్కడ ఎవరైతే ఢిల్లీ అని వ్యక్తి ఉన్నారో ఆయనదన్నమాట ఈ క్రెడిట్ అంతా కూడా. ఎందుకంటే ఆయన సినిమాటిక్ షాట్స్ దుల్లగొడిసాడు, దాని తర్వాత ఏంటంటే అది నేను 3 రోజులు ఎడిటింగ్ చేశా.
కడతల్ అన్న, మీరు ఫస్ట్ టైం లైవ్ చాలా చాలా బాగా చేస్తున్నారన్న, చాలా థ్యాంక్స్. కడతల్ విలేజ్ బైక్ మెకానిక్, ఈ ఛానల్ ఒకసారి ఎవరైనా సరే చూడడం అయితే ఖచ్చితంగా చూడండి. హరి మెక్కు అండ్ ఈ బ్రదర్ ఇద్దరు కూడా ది పర్ఫెక్ట్ బైక్ మెకానిక్ సంబంధించినటువంటి వీడియోలు అయితే చేస్తూ ఉంటారు. త్వరలో మనం కూడా ఆ వీడియో చేద్దాం. సో తెలుగులో మనకి బైక్ మెకానిజం గురించి పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చే ఛానల్స్ గురించి ఒక వీడియో అయితే చేద్దాం. మన గురించి తెలుసు కదా, మరి రివ్యూ ఇస్తే ఏ రేంజ్లో ఉంటుందని చెప్పేసి. ఓకే, శ్రీకాకుళం బ్యూటీ, యా శ్రీకాకుళం బ్యూటీ ఏ బ్రదర్ అన్న, హెల్మెట్ కోసం పెట్టే డబ్బు సీఎం రిలీఫ్ ఫండ్కి ఇవ్వు మీ ఛానల్ పేరు మీద. వద్దు బ్రదర్, ఎందుకంటే హెల్మెట్ కోసం పెట్టిన డబ్బులు ఏంటంటే మీకు ఇస్తేనే అది నాకు సాటిస్ఫాక్షను. సో ఆ హెల్మెట్లు అనేవి, ఆ మూడు హెల్మెట్లు మన సబ్స్క్రైబర్ల కోసం అయితే అవి రిజర్వ్డ్గా ఉన్నాయి. ఎవరైతే గెలుచుకుంటారో వారికే వెళ్తాయి. సో మనకు ఒక 20,000 రెవెన్యూ వచ్చిందంటే మాత్రం ఖచ్చితంగా ప్రతి నెల కూడా గివ్ అవే అయితే ఉంటుంది. కెన్ ఐ బై హిమాలయన్? సో మీకు బడ్జెట్లో వచ్చేస్తుంది మంచి 400cc ఒక అడ్వెంచర్ బైక్ అంటే మాత్రం హిమాలయన్ ది బెస్ట్, రాయల్ ఎన్ఫీల్డ్. కాకపోతే రాయల్ ఎన్ఫీల్డ్ అనేటప్పుడు తుక్కు తొక్కాడు వారేశారు అనుకోండి మాలాగా, ఖచ్చితంగా మెయింటెనెన్స్ అయితే మాత్రం బేబస్సంగా పెరిగిపోద్ది. అది మాత్రం గుర్తుంచుకోండి, రాయల్ ఎన్ఫీల్డ్ ఎవరైనా కొనండి. నీట్గా వాడుకుంటాం, జాగ్రత్తగా వాడతాను అనుకున్న వాడికి రాయల్ ఎన్ఫీల్డ్, కానీ ఇష్టం వచ్చినట్టుగా వాడతామంటే మాత్రం రాయల్ ఎన్ఫీల్డ్ అనేది మీకు చాలా నష్టాలకైతే తీసుకొని వెళ్తుంది. ఎందుకంటే ఈవెన్ మనకి దాంట్లో కొన్ని పార్ట్స్ ఉంటాయి అన్నమాట, అవి పోతే 5,000 6,000 పడుతుంది. చైన్స్ పాకెట్ మార్చేటప్పుడు కూడా 3,000 తక్కువ అయితే మీకు అవ్వదు, అది నేను మీకు చెప్తున్నా, జాగ్రత్తగా వినండి. దాంట్లో కార్బ్యురేటర్లో కంప్లైంట్ వచ్చిందంటే ఖచ్చితంగా మార్చేయండి అనమాట, లేతికిస్తాం, ఎయిర్ పట్టేసింది, ఇటువంటివన్నీ కూడా మీరు చేయించినా సరే ప్రయోజనం అయితే ఉండదు. ఇది మీకు 100% చెప్పేస్తున్నా. వివేక్ రెడ్డి 1402 సొల్లు ఆపరా అయ్యా, మనవాడు ఎక్కడి నుంచి వచ్చాడో నాకైతే తెలుసు. సూపర్ ఎక్స్ప్లెనేషన్ బ్రదర్. తమ్ముడు నువ్వు లైవ్లకి ఎప్పుడు రావా? ఎవరు ఇతను? వివేక్ రెడ్డి 1402. ఓకే, జై బిఎస్వై. ఓకే ఓకే, బిఎస్వైకి నేను కూడా పెద్ద ఫ్యాన్. సో బిఎస్వై అంటే నాకు చాలా ఇష్టం. నేను మీకు ఆల్రెడీ ఒక వీడియోలో ఇదే ప్లేస్లో కూర్చొని నా ప్రీవియస్ వీడియోలో చెప్పాను. అయితే బిఎస్వై వీడియో నేను ఇక్కడ కూర్చొని చేశాను కదా, సో బిఎస్వై గురించి నాకు ఎంత మంచి ఒపీనియన్ ఉందో మీ అందరు కూడా ఆ వీడియోలో అయితే అర్థమవుద్ది. ఎందుకంటే అతను కష్టపడి పైకి వచ్చాడు అన్నా. నేను చూడట్లేదు, బ్యాక్గ్రౌండ్నే చూస్తున్నా. నేను కూడా బ్యాక్గ్రౌండ్నే చూసి చేయాలని అయితే అనుకున్నాను, నేను కుదరదు కదా నేను మిమ్మల్ని చూడాలి అన్నా. చాలా చాలా థ్యాంక్స్ అన్నా. ఓకే బ్రదర్, వెల్కమ్ బ్రదర్. బిఎస్6 మోడల్ వర్షన్లో తడిస్తే ప్రాబ్లమా? బిఎస్6 మోడల్ వర్షన్లో తడిస్తే ప్రాబ్లం ఏ లేదు బ్రదర్. కాకపోతే మనకి ఫ్యూయల్ పంప్ ఏదైతే ఉంటుందో దానిలోనికి వాటర్ కనుక ఎక్కువ వెళ్ళిపోయింది అనుకోండి, అంటే కింద నుండే మెకానిజం అనేది మనం రిపేర్ చేయగలిగిన పరిస్థితుల్లో ఉంటే ఖచ్చితంగా దానిలోనికి వాటర్ వెళ్ళినా సరే పర్వాలేని మెకానిజం అయితే, వాటర్ వెళ్ళిపోయినా సరే తీసేయగల మెకానిజం ఉంటుంది. అదే కింద నుండే ఆ ఫ్యూయల్ పంప్ ఏదైతే ఉందో మనం దాన్ని తీయలేని సందర్భంలో ఏంటంటే దానికి కట్టుదిట్టమైన భద్రతా చర్యలు అయితే కంపెనీ వారు చేస్తారు. మీరైతే ఏం భయపడకండి, వాటర్ వెళ్ళిపోయిందంటే సో పంపు ఇప్పేసే మెకానిక్లు చాలామంది ఉన్నారు. ట్యాంక్ తీసాడు, అందులో పంపు తీసేసి ఫ్యూయల్ మొత్తం డ్రైన్ చేసేస్తే అందులో వాటర్ని తీసేయచ్చు అనమాట. అది పెద్ద మ్యాటర్ ఏం కాదు. కాకపోతే ఇంతకుముందు కొంచెం తక్కువ టైంలో అయిపోయింది, ఇప్పుడు కొంచెం ఎక్కువ టైం పడుతుంది, అంతే తేడా. సూపర్ అన్న, అన్న బెస్ట్ బైక్ అండర్ 1.2 lakh నాకడ్. ఒకసారి ఓకే ఓకే బ్రదర్, ఈ మాత్రమేనా? చాలా రోజుల తర్వాత లైవ్కి వచ్చాను కదా, ఆ మాత్రమేనా సరే నాకు మాట్లాడండి ఫ్రెండ్స్. 1.2 lakh నాకడ్ అనేటప్పటికి నాకు సుజుకి గిక్సర్ ఒకటి ఇష్టం, తర్వాత టీవీఎస్. అబ్వియస్లీ టీవీఎస్ ఈజ్ మై ఫేవరెట్, కాకపోతే స్పేర్ పార్ట్లు పోతేనే దొరకవు. నేను నా స్టార్ సిటీ ప్లస్, మొన్న నేను ఒక వీడియో చేశాను కదా, వీడియో చేసినప్పుడు అలా మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నా, వెళ్ళిపోతుండేటప్పుడు ఏంటంటే ఎవరో నాకు కామెంట్ చేశారనమాట, ముందు నీ లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి మిర్రర్ వెయ్యి అని చెప్పేసి. అది దొరికితే కదా వేయడానికి, ఆ మిర్రర్ ఒకటి దొరకదు, వీళ్ళు కామెంట్ చేయడం మానరు. నేను ముందే చెప్పా, టీవీఎస్లో మిర్రర్ పోయినా సరే దొరకదు అనమాట. ఎక్స్పల్స్ ఈజ్ వెరీ గుడ్ బైక్ ఫర్ ఆఫ్ రోడింగ్. హిమాలయన్ కంటే ఎక్స్పల్స్ తొక్క మెయింటెనెన్స్ అయితే కొంచెం తక్కువ ఉంటుంది, తక్కువ ఖర్చుతో అయితే రిపేర్ అయిపోద్ది. అది కూడా ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అయితే ఫుల్లీ అడ్వాన్స్డ్ అనమాట, హిమాలయన్ కంటే అడ్వాన్స్డ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్. బ్లూటూత్ కనెక్టివిటీ కూడా ఉందన్నమాట మనకి,
ఎక్స్పల్స్కి టర్న్ బై టర్న్ నావిగేషన్ ఉంటుంది. సో ఎక్స్పల్స్ 200కి ఎక్స్పల్స్ 200Tకి రెండింటికి కూడా ఒకే ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అయితే ఉంటుంది. మన ఛానల్లో దాని వీడియో ఉంది, మీరు అయితే చూడొచ్చు. సో ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ విషయంలో ఎక్స్పల్స్ అనేది మనకి ఇక్కడ దొరకదు కాబట్టి నేను ఎక్స్పల్స్ 200T యొక్క రివ్యూ అయితే చేశా. అన్న ప్లాటినా హెచ్గర్ BS4 వర్సెస్ BS6 ఏది బెస్ట్? BS6ే బెస్ట్ కదా, ఇప్పుడు వచ్చింది కదా BS6. దానికి దీనికి పెద్ద తేడాలు ఏం లేవండి, కెటలెటిక్ కన్వర్టర్ ఒకటి చేంజ్ చేశారు అంతే. నేను ఇంకోటి చెప్తా, BS6లో వచ్చినటువంటి బైక్స్ అన్నీ కూడా మనకి ఫ్యూల్ ఇంజక్షన్ అయితే లేదు. బజాజ్లో తీసుకున్నట్టయితే ఎలక్ట్రానిక్ కార్బరేటర్ అయితే వచ్చిందనమాట. సో ఆ ఎలక్ట్రానిక్ కార్బరేటర్ అనేది మా నార్మల్ కార్బరేటర్ కంటే కొంచెం అడ్వాన్స్డ్, అంతకుమించి పెద్ద పని ఏం లేదు. దానికి ఫ్యూయల్ ఆన్ అండ్ ఆఫ్ నాబ్ అయితే ఉంటుందన్నమాట బజాజ్లో ఉన్నటువంటి బైక్స్కి. అన్న హీరో మాస్టర్ ఎడ్జ్ 2017 మోడల్ సెకండ్లో ఉంది, ఎంత కొనొచ్చు? సో సెకండ్ హ్యాండ్ బైక్ కొనేటప్పుడు అనే ఒక వీడియో ఉంటుంది, దాంట్లో నేను క్యాలిక్యులేషన్ అయితే చెప్పాను. సో ఆ క్యాలిక్యులేషన్ ప్రకారం మీరు క్యాలిక్యులేట్ చేసేయండి, వచ్చేస్తుంది. బ్రో భద్రాచలం రైడ్ చేయండి, అది మన గోదావరి అబ్బాయి ఇలా రైడ్లు అన్నీ చేస్తాడండి. నేను ఘాట్ రోడ్డు, నేచర్ ఇటువంటి సంబంధించిన వీడియోలు అయితే చేస్తా. ప్యాషన్ ప్రో BS6 ఫెయిల్ అంట. సో హీరోలో వచ్చినటువంటి BS6లన్నీ కొంచెం పర్వాలేదు, కాకపోతే నాకెందుకో హీరో గురించి అయితే నేను ఆలోచిస్తాను. నేను హీరో బైక్స్ అయితే కొన్నాను, కాకపోతే ది బెస్ట్ బైక్స్ అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే మంచి రీసేల్ ఉన్నటువంటి బైక్స్ హీరో బైక్స్. లవ్ ఫ్రమ్ జగిత్యాల్ JBSY. అన్న డామినార్ ఆర్ హిమాలయన్? డామినార్. హలో బ్రో, బిగ్ ఫ్యాన్, లవ్ యూ బ్రో, లవ్ యూ, లవ్ యూ ఫ్రమ్ కర్నూల్. ఎక్స్పల్స్ హాయ్ రమేష్, హాయ్ హాయ్ సన్నీల్ రెడ్డి. హోండా యూనికార్న్ BS6 ది బెస్ట్ బైక్. కాకపోతే ఏంటంటే BS6 యూనికార్న్ వచ్చేటప్పటికి అది BS4లో ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అలాగే ఉంది, BS6లో కూడా అలాగే ఉంది. ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కొంచెం అడ్వాన్స్డ్గా ఇచ్చి ఉంటే బాగున్నాను, కాకపోతే పల్సర్ మీద యూనికార్న్ అనేది కొంచెం మనకి బాగుంటుంది అన్నమాట. బ్యాక్ పెయిన్స్ ఇటువంటివన్నీ కూడా లేకుండా చక్కగా ఉంటుంది. బెస్ట్ బైక్ అండర్ 1.5 లాక్ ఆల్ పర్పస్. 1,50,000లో ఆల్ పర్పస్ బైక్ అనేటప్పటికీ చెప్పలేం బ్రదర్. మీకు అంటే మీకు నాకెడ్ స్పోర్ట్స్ బైక్ కావాలా, లేదంటే రేసింగ్ సెగ్మెంట్ కావాలా, కంప్యూటర్ బైక్ కావాలా, ఇటువంటివి ఆలోచించండి. సో దాన్ని బట్టి నా ఒపీనియన్ అయితే చెప్తా. R15 V3 BS6 టూరింగ్ పర్పస్ బాగుంటుందా? టూరింగ్ పర్పస్ బాగుంటుంది. సో సిట్టింగ్ పొజిషన్ ఏ విధంగా ఉండాలనేది నేను వీడియోలో క్లియర్గా చూపించాను అనమాట. లేదంటే ఇదిగోండి, ఈ రిస్ట్ అయితే మనకి పెయిన్ వచ్చేస్తుంది. సో ఆ పెయిన్ రాకుండా చూసుకోవాలంటే ఖచ్చితంగా సిట్టింగ్ పొజిషన్ ఏ విధంగా ఉండాలనేది నేను ఒక వీడియో అయితే చేశాను. కాకపోతే R15 అనేది లాంగ్ రైడ్లు వెళ్ళేటప్పుడు మాత్రం కొంచెం మనకి ఇబ్బంది అనిపిస్తుంది అని చెప్పుకోవచ్చు. స్కూటీతో లాంగ్ డ్రైవ్ అంటే మనకి హిందీలో ఒక ఛానల్ ఉంది, సో ఎవరైనా కింద కామెంట్ చేయండి. లక్షయ్ అని ఒక పేరు అనమాట అతని పేరు. బార్న్ టు రైడ్ అనే ఛానల్లో అయితే మాత్రం టీవీఎస్ జూపిటర్ మీద ఇండియా మొత్తం తిరిగాడు, 100 కిలోమీటర్లు తిరిగాడు ఆయన, ఇండియా మొత్తం తిరిగాడు. అందుకే నేను ఒక వీడియో చేశాను కదా. సో మీరు 100,000 ఖర్చు పెట్టి పెద్ద పెద్ద బైకులు అయితే కొనాల్సిన అవసరం లేదు. మీరు మోటో వ్లాగింగ్కే కనుక స్టార్ట్ చేయాలంటే ఖచ్చితంగా స్కూటీస్ మీద కూడా స్టార్ట్ చేయొచ్చు అని చెప్పాను. దాని తర్వాత టీవీఎస్ ఎంటార్క్ కొన్నాడు, టీవీఎస్ ఎంటార్క్ మీద నేపాల్ గట్టి వెళ్ళొచ్చాడు. సో అది కూడా ది బెస్ట్ బైక్. 220F సూపర్. ఆర్టీఆర్ 204V లాంగ్ డ్రైవ్కి బెటరా? కొన్నాం కదా, దాన్ని తుప్పు తీసేద్దాం. ఆర్టీఆర్ 204V అనేది లాంగ్ రైడ్కి ఎలా ఉంటుంది అని చెప్పేసి రాయల్ ఎన్ఫీల్డ్ని చూపించాను కదా, సో ఆర్టీఆర్ని కూడా చూపించేద్దాం. ప్యాషన్ ఎక్స్ ప్రో బెస్ట్ ఆర్ నాట్? ప్యాషన్ ఎక్స్ ప్రో అంటే కొంచెం ఆలోచించండి. ఇంజిన్ సైడ్ సౌండ్లు వచ్చాయని చెప్పేసి ఒక ఫ్రెండ్ అయితే లాస్ట్ టైం చాలా నాకు మెసేజెస్ చేశాడు. బాగా చెప్తారు మీరు, థ్యాంక్ యూ. ఇలాంటివి ఏమైనా కామెంట్స్ అప్పుడప్పుడు చదువుతుంటే బాగుంటుంది. అన్న మీది ఏ ఊరు? మా శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ బ్రో, శ్రీకాకుళం నుంచి ఒక 35 కిలోమీటర్స్ అనమాట, చల్లవాణిపేట మా ఊరు. అన్న ప్లీజ్ అన్న ఒక్క రిప్లై అన్న. హాయ్ విఘ్నేష్. అన్న ఈరోజు నా బర్త్డే, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే నితిన్ సాయి. ఓకే, నేనైతే ఇంకొక లైవ్
ఇలా మీ అందరి ప్రశ్నలు చూస్తుంటే నాకు ప్రతిసారి కూడా లైవ్ చేయాలనిపిస్తుంది. వారానికి ఒక లైవ్ అయితే చేస్తాను. ఎంతమంది యాక్సెప్ట్ చేస్తారో ఒకసారి కింద మేము యాక్సెప్ట్ చేస్తామని అయితే చెప్పండి. థ్యాంక్ యూ బ్రదర్ జాన్ మార్క్. థ్యాంక్ యూ బ్రదర్. అంటే ఈ కామెంట్ అంత అయితే చదవలేను. థ్యాంక్ యూ. ఫ్యాన్ ఫ్రమ్ పాలకొండ రవి గారు హాయ్ అండి. హాయ్ ఈసారి పాలకొండ వచ్చినప్పుడు కలుస్తాం మిమ్మల్ని. వెరీ నైస్ యువర్ వాయిస్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. మాది ఒరిస్సా. మీది ఒరిస్సానా? ఒరిస్సా కాదు బ్రదర్, ఒరిస్సాకి దగ్గరలో ఉంది మాది. అంటే ఇక్కడికి ఒక 35 కిలోమీటర్స్ ఇదిగోండి మీ వెనక్కి కనిపిస్తుంది రోడ్డు, ఆ రోడ్లో తిన్నగా వెళ్ళిపోతే 35 కిలోమీటర్ల ఒరిస్సా వస్తుంది అన్నమాట. పర్లాకిమిడి వస్తుంది. హాయ్ సార్ రుస్తుమ్ ఖాన్. మీరు ప్రతి వీడియోలో కూడా ఫస్ట్ కామెంట్ చేస్తారు నమస్తే అని, నాకు బాగా గుర్తుంటుంది. వాట్సాప్ నెంబర్ అంటే ఇన్స్టాగ్రామ్లో ఉన్న టచ్లోకి రండి, నేను ఇస్తా. కాల్ మీ ఫోర్ అని ఒక యాప్ ఉంటుంది, దాని గురించి నేను స్పెషల్గా ఒక వీడియో చేస్తా. ఇంకోటి తెలుసా, నా నెంబర్ చాలామంది ఉందండి ఆల్రెడీ, చాలామంది నాకు కాల్స్ అయితే చేస్తుంటారు, చాలా డౌట్స్ అయితే అడుగుతుంటారు అనమాట. కాకపోతే ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరి దగ్గర నా నెంబర్ లేకపోవచ్చు, కానీ పాత వాళ్ళ దగ్గర సూపర్ సూపర్ హెచ్ఎఫ్ డీలక్స్ బెస్ట్ బాగుంటుంది. హెచ్ఎఫ్ డీలక్స్ కానీ స్ప్లెండర్ ప్లస్ కానీ ఇవన్నీ కూడా ది బెస్ట్ బైక్స్ అండి, గ్లామర్ కానీ. హాయ్ బ్రో, నాకు హెల్మెట్ కావాలి. హెల్మెట్ ఇంకొక 2 నిమిషాల్లో నేను మీకు అంటే కొంచెం చీకట్ అయితే మీకు స్క్రీన్ బాగా కనిపిస్తుంది అని చెప్పేసి అలాగా నేను మీ క్వశ్చన్కి ఆన్సర్ అయితే ఇస్తున్నాను అనమాట. ఇందులోనే మనం డైరెక్ట్గా కామెంట్ పిక్కర్లోకి వెళ్ళి హెల్మెట్ గివ్ అవే అయితే చేద్దాం. సో థమ్స్ అప్ చేశారు ఎవరో, మణివర్మ అంట. థ్యాంక్ యూ. డ్యూక్ 200 మైలేజ్ ఎంత? 35 వస్తుంది అనుకుంటా, 35 వస్తుంది. బెస్ట్ స్కూటీ చెప్పండి. అసలు ఈ డ్యూక్లు ఇలాంటివన్నీ మైలేజ్ అనేది ఆలోచించకండి. ఎందుకు ఆలోచించకూడదు అంటే హెల్మెట్ గెలుచుకోవాలంటే ఖచ్చితంగా నేను హెల్మెట్ గివ్ అవ్వాను. ఇప్పటికైనా మించిపోయింది లేదు, ఆ హెల్మెట్ గివ్ అవ్వాను ఒక వీడియో ఉంది, అది చూసేయండి గబగబ వెళ్ళి. సో హెల్మెట్ గివ్ అవే వీడియో చూసి కింద కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి నేను ఆల్రెడీ ప్రీవియస్గా హెల్మెట్ యువర్ డ్యూరబిలిటీ టెస్ట్ అని చెప్పేసి ఒకటి చేశా, ఆ వీడియో చూసారా లేదని చెప్పాలి. వేగా హెల్మెట్ యొక్క బిల్ట్ క్వాలిటీ ఏ విధంగా ఉంటుందని చెప్పాలి. ఈ రెండే కండిషన్స్. మన ఛానల్కి సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవాలండి, అయి వీడియో లైక్ కూడా చేయాలి అంతే. పెద్ద పెద్ద ఇవేం లేవు. NS200 టూరింగ్కి బెస్టా? NS200 టూరింగ్కి చాలా బెస్ట్. వన్ లివింగ్ లైఫ్ అని ఒక ఛానల్ అనేది నేను 2016 నుంచి ఫాలో అవుతున్నా. అతను ఇప్పుడు వీడియోలు ఎందుకు చేయట్లేదు తెలియదు, కానీ NS200 మీద అయితే మాత్రం ఆయన లాంగ్ రైడ్స్ బాగా వెళ్ళాడు, లదాక్ వెళ్ళొచ్చాడు. మన ఏరియా కూడా ఆయన వీకెండ్లోనట కలకత్తా నుంచి వైజాగ్ వచ్చి అరకు వెళ్ళి వీకెండ్ సెలబ్రేట్ చేసుకున్నాడు. NS200 మీద ది బెస్ట్ బైక్ అని చెప్పుకోవచ్చు. బెస్ట్ స్కూటీ అడుగుతున్నారు. బెస్ట్ స్కూటీ జూపిటర్ అండి, మై చాయిస్. పల్సర్ 125 స్ప్లిట్ సీట్ తీసుకోవచ్చా? ఇప్పుడు BS6లో అది లేదనుకుంటా, ఒకసారి చూడండి. శ్రీకాంత్ యాదవ్, ఐఎమ్ ఫ్రమ్ భద్రాచలం. హాయ్ బ్రో. హాయ్. యమహా సాల్యూటో ఆర్ఎక్స్ సూపర్, ఇంక రాలేదు అది, BS6లో ఇంక రాలేదు. యమహా బైక్స్ అయితే ఇంజిన్ సైడ్ మెయింటెనెన్స్ చాలా తక్కువ అండి, వచ్చిందంటే మాత్రం కొంచెం ఆలోచించండి. ఇంజిన్ సైడ్ మెయింటెనెన్స్ వచ్చిందంటే లోకల్ మెకానిక్స్ అంటే దాని స్పేర్స్ దొరకవు కాబట్టి దాన్ని రిపేర్ చేయడం అయితే కొంచెం కష్టపడతారు. సూపర్ FZ V3 BS6. సో మీరు ఎవరైనా సరే చూడనట్టయితే నేను ఆల్రెడీ BS6లో ఏ ఏ కంపెనీలు ఏ ఏ బైక్స్ లాంచ్ అయ్యాయి అనేది ప్రీవియస్గా వీడియోలు చేశాను. సో అవి అయితే చూసినట్టయితే మీకు ఆల్రెడీ చెప్పేసా, డియో BS6 బ్రో ఇప్పటికీ, డియో BS6 సూపర్ ఇప్పటికీ. 50 కామెంట్స్ పెట్టా. ఎక్స్ట్రీమ్ 160 ఆర్ BS6 రివ్యూ చేస్తా బ్రో. ఇంకా మా షోరూమ్కి ఇది రానట్టుంది, మనమన ల్యాంచ్ అయింది కదా, మాకు దగ్గరలో ఉండే షోరూమ్కి వచ్చిన తర్వాత అయితే చేస్తా. R15 BS6 చేశాను మొన్న. R15 BS6 రివ్యూ ఉంటుంది మన ఛానల్లో. ఎక్స్పల్స్తో లాంగ్ డ్రైవ్ వెళ్ళొచ్చా? ఎక్స్పల్స్ అనేది లాంగ్ డ్రైవ్కి వెళ్ళడానికే బ్రదర్, హీరోలో ఎక్స్పల్స్ అనేది లాంగ్ డ్రైవ్కి వెళ్ళడానికి, అడ్వెంచర్ టూరింగ్ చేయడానికి మనకి పనికి వస్తుంది. అవెంజర్ BS6 రివ్యూ. శ్రీకాంత్ యాదవ్, హాయ్ అన్న, ఐఎమ్ రియల్లీ హ్యాపీ టు రిసీవ్ ద రిప్లై. ఓకే హాయ్ శ్రీకాంత్ యాదవ్, హాయ్. R15 V3 BS6 మైలేజ్ ఎంత? మొన్న వీడియోలో చెప్పాను కదా బ్రో, అది యాక్చువల్గా ఏంటంటే BS6 మై
టెస్ట్ అనేటప్పటికి బజాజ్ అయితే నేను చేయగలనండి, మిగతావి ఏంటంటే అది కొంచెం ఆలోచించాలన్నమాట. సో ఫుల్ ట్యాంక్ పెట్రోల్ కొట్టించి దాన్ని కొంత దూరం తిప్పేసి మరలా వెళ్ళి ఫుల్ ట్యాంక్ కొట్టించి అది యావరేజ్ క్యాలరీ, ఇదంతా కూడా బోల్డ్ ప్రాసెస్. కాకపోతే ఖచ్చితంగా మన ఛానల్లో త్వరలో ఒక వీడియో అయితే ల్యాండ్ చేస్తా అనమాట. ఎవరి దగ్గర అయితే BS6 వెహికల్స్ ఉన్నాయో వారందరూ కూడా మైలేజ్ వేరియస్ టైప్స్ ఆఫ్ మైలేజెస్ వస్తాయి కదా, సో అవన్నీ చెప్పేసి వాటి మీద ఒక యావరేజ్ ఇన్ఫర్మేషన్ అయితే నేను మీకు ఇస్తా. ఏదో నోట్కి వచ్చి చెప్పడం అనేది మన ఛానల్ ఉద్దేశం కాదు. హాయ్ కడతాలన్న అన్నా, హెచ్ఎఫ్ డీలక్స్ వర్సెస్ ప్లాటినా హెచ్ గేర్ ఫర్ డైలీ 40 కిలోమీటర్స్ యూస్ చెప్పగలరా? చెప్పండి. హెచ్ఎఫ్ డీలక్స్ కడతల్ విలేజ్ బైక్ మెకానిక్ అన్న, నీకు చాలా మంచిది అన్న. నువ్వు గివ్ అవే హెల్మెట్ అనేది అందరికి ఇస్తున్నావు, చాలా చాలా థ్యాంక్స్ అన్న. అందరూ నిన్ను చాలా గుర్తు పెట్టుకుంటారు, ఇలాంటివి ఇంకో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఫ్రెండ్స్ వచ్చిన వాళ్ళందరూ లైక్ వేయండి, లైక్ లైక్ చేయండి, వీడియో లైక్ చేయండి. 402 లైక్స్ అయితే వచ్చాయి. ఓకే, నేచర్ అయితే బాగా కనిపిస్తుంది కదా, స్క్రీన్ అయితే ఎటు నుంచి ఎటో వెళ్ళింది ఇది. ఓకే ఫ్రెండ్స్, ఇంకా లేట్ చేయకుండా అయితే నేను హెల్మెట్ గివ్ అవే అయితే తీసేస్తాను, లైవ్లోనే తీసేస్తాను. అయితే మీకు ఇప్పుడు ఒక విషయం చెప్తా అన్నమాట, ఇందులో ఎవరైతే విన్ అవుతారో వారు ఖచ్చితంగా కింద అయితే వాళ్ళ యొక్క అడ్రస్ని అయితే కామెంట్ చేయండి. అలాగే mohanleela88@gmail.com అనే మెయిల్ ఐడి ఏదైతే ఉందో ఆ మెయిల్ ఐడికి వారి యొక్క అడ్రస్ని అయితే సెండ్ చేయండి. సో సెండ్ చేస్తే ఇమీడియట్గా వాళ్ళ అడ్రస్కి నేను హెల్మెట్ని అయితే బుక్ చేస్తాను. సో ఖచ్చితంగా అయితే మీరు జీమెయిల్లో అడ్రస్ సెండ్ చేయడం మర్చిపోకండి. అలాగే కింద కామెంట్ సెక్షన్లో ఎవరైతే విన్ అయ్యారో వాళ్ళు ఖచ్చితంగా కింద కామెంట్లు అయితే వాళ్ళ యొక్క అడ్రస్, వీలైతే ఫోన్ నెంబర్ కూడా లేకపోతే మెయిల్ ఐడి అయినా టైప్ చేసి పెట్టండి అనమాట. సో పెట్టడం వల్ల ఏంటంటే నాకు ఈజీ అవుద్ది మీకు నేను హెల్మెట్ పంపించడం అనేది. ఇప్పుడైతే నేను కామెంట్ పిక్కర్ అనే యాప్, కామెంట్ పిక్కర్ అనేది గూగుల్ నుంచి తీసుకుంటాను. స్కూటీ లాంగ్ డ్రైవ్ ఎలా బ్రో? సో స్కూటీ లాంగ్ డ్రైవ్ ఎలా అంటే, చెప్పాను కదా బార్న్ టు రైడ్ అని ఒక అబ్బాయి చేశాడు కదా, సో ఆయన ఛానల్ అయితే ది బెస్ట్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. సో స్కూటీతో నేను ఇప్పుడు లాంగ్ రైడ్ వెళ్ళలేదు కాబట్టి దాని గురించి రివ్యూ ఇచ్చే అర్హత అయితే నాకు లేదు. కామెంట్ పిక్కర్ యూట్యూబ్ వీడియోస్ తెలియదు. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఇంకా చూపించు ఇక్కడ కిందకి. ఓకే వెయిట్ చేయండి ఫ్రెండ్స్, ఏమనుకోకండి. ఓకే ఆల్రెడీ మన ఛానల్లో హెల్మెట్ గివ్ అవే వీడియో ఏదైతే ఉందో అది ఇక్కడ చూసారు కదా, యూట్యూబ్ ర్యాండమ్ కామెంట్ పిక్కర్ అని చెప్పేసి ఉంది కదా, చూపించాలల్లా యూట్యూబ్ ర్యాండమ్ కామెంట్ పిక్కర్ అని చెప్పేసి. దీంట్లో అయితే చాలామంది వేస్తుంటారని చెప్పేసి నేను తెలుసుకున్నాను, నేను కూడా దీంట్లోనే తీస్తాను. సో ఇక్కడికి వెళ్ళి మన వీడియో ఏదైతే ఉందో దాని యొక్క లింక్ అయితే పేస్ట్ చేశా. సో ఫిల్టర్ డూప్లికేట్ యూజర్స్ అని చెప్పేసి ఉంది, సో అదైతే టిక్ చేశాను. గెట్ యూట్యూబ్ కామెంట్స్, సో చూసారు కదా ఇక్కడ మనకి కామెంట్స్ అనేవి లోడ్ అవుతున్నాయి అన్నమాట. ఆ వీడియోకి ఎన్ని కామెంట్స్ వచ్చాయో అవన్నీ కూడా ఇక్కడ లోడ్ అవుతాయి. డూప్లికేట్ కామెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇందులోనికి రావు. నైన్ హండ్రెడ్ కామెంట్స్ థౌజండ్ కామెంట్స్ లెవెన్ హండ్రెడ్ ట్వెల్వ్ హండ్రెడ్ ఫోర్టీన్ హండ్రెడ్ కామెంట్స్ ఫిఫ్టీన్ హండ్రెడ్ కామెంట్స్ సిక్స్టీన్ హండ్రెడ్ సెవెంటీన్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్. వామో ఎన్ని కామెంట్లు పెట్టారు ఆ వీడియోకి 2000 ఓమో 2100 2200 2300 2400. ఫ్రెండ్స్ చాలామంది కామెంట్స్కి నేను రిప్లై ఇవ్వట్లేదు అని అనుకుంటారు, నాకు చాలా కామెంట్స్ అయితే వస్తాయి. ఫస్ట్ 1 అవర్ 1½ అవర్ మొత్తం 2691 కామెంట్స్ అయితే వచ్చాయి. 2691 కామెంట్స్ చూడండి, ఇక్కడ స్టార్ట్ అని కొట్టాము అనుకోండి, సో కామెంట్స్ అన్నీ కూడా వెళ్తున్నాయి చూసారు కదా.
ఓకే విన్నర్ శాండీ సందీప్ హాయ్ అన్న మీరు బిల్డింగ్ పై నుండి పడేసి చేశారు చూసా అన్న అన్న వేగా ఈజ్ ఏ వన్ ఆఫ్ ద బెస్ట్ బ్రాండ్ అతని ఫోన్ నెంబర్ కూడా ఇచ్చారండి ఇక్కడ సో అతని ఫోన్ నెంబర్ కూడా ఇచ్చారు నేను దీన్ని స్క్రీన్ షాట్ అయితే తీసుకుంటా ప్రతి నేను స్క్రీన్ షాట్ అలాగే ఎక్కడ ఓకేనా ఫస్ట్ కామెంట్ అయితే నేను పిక్ చేశాను ఇక్కడ 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 సో ఫస్ట్ కామెంట్ అయితే లైవ్లో పిక్ చేశా చూసారు కదా ఈయన శాండీ సందీప్ ఈ శాండీ సందీప్ ఎవరైతే ఉన్నారో ఆయన తన యొక్క అడ్రస్ అయితే కింద కామెంట్ సెక్షన్లోన అయితే ఈ వీడియోలోన కామెంట్ చేయవలసిందిగా ఆయనకు ఒక చిన్న మనవి అలాగే నాకు మోహన్ లేలా 88@gmail.com అనే మెయిల్ ఐడికి అయితే అతని యొక్క అడ్రస్ని అయితే పంపించవలసిందిగా చిన్న రిక్వెస్ట్ అండ్ పిక్ ఎనదర్ విన్నర్ చూడండి రెండోది పిక్ ఎనదర్ విన్నర్ స్టార్ట్ భాస్కర్ నాయుడు వేగా హెల్మెట్ ఈజ్ గుడ్ ప్రొడక్ట్ ఓకే చూసారు కదా భాస్కర్ నాయుడు అనే అతను ఈ కామెంట్ని అయితే పెట్టారనమాట సో ఇది కూడా స్క్రీన్ షాట్ అయితే తీసేద్దాం ఎక్కడ ఉంది స్క్రీన్ షాట్ ఓకే భాస్కర్ నాయుడు కామెంట్ చేశారు పిక్ ఎనదర్ విన్నర్ స్టార్ట్ కే సాంబశివ ఓకే అని పెట్టాడు ఆయన చూడండి నేను కింద ఏమని కామెంట్ చేయమన్నానో అది కామెంట్ అతను చేయలేదు కాబట్టి సో దీన్ని అయితే తీసుకోవడం జరగట్లేదు అర్థమవుతుందా ఫ్రెండ్స్ ఎందుకంటే నేను చెప్పా నా పాత వీడియో చూసారా లేదా చెప్పండి అలాగే కింద కామెంట్ సెక్షన్లో వేగా యొక్క డ్యూరబులిటీ ఏ విధంగా ఉంటుందని చెప్పండి ముందు రెండు కామెంట్స్ వేగా ఈజ్ గుడ్ అని చెప్పేసి పెట్టారు కదా బ్రదర్ అందుకని చెప్పేసి ఇది నేను కన్సిడర్ చేయట్లేదు పిక్ ఎనదర్ విన్నర్ స్టార్ట్ దీనివల్ల బ్యాడ్ అవుతుంది తప్పించి ఇదేదో నాకు పనికొచ్చినట్టు లేదు వ్యవహారం ఓకే మను అఫీషియల్ 19 వెరీ గుడ్ బిల్ట్ క్వాలిటీ కంఫర్టబుల్ సో మను అఫీషియల్ 19 ఇతనైతే మూడో విన్నర్గా మనకి నిలిచాడు సో ఈ మూడు హెల్మెట్లు అయితే మనం గివే వేస్తామని చెప్పాం కదా సో ఎవరైతే విన్ అయ్యారో వాళ్ళు ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్కి వెళ్ళి వారి యొక్క అడ్రస్ని అయితే టైప్ చేయండి అండ్ ఇక్కడ చూడండి నేను నా ఫోన్ నుంచి ఇతనికైతే నా యొక్క రెవెన్యూని పంపించా మీకు ఈజీగా ఇక్కడ కనిపిస్తుంది మీరు చూడొచ్చు ఇందాక కనిపించకపోవచ్చు ఏప్రిల్లో మనకి ఎంత రెవెన్యూ వచ్చింది మేలో ఎంత రెవెన్యూ వచ్చింది జూన్లో ఎంత రెవెన్యూ వచ్చింది జూన్లో ఎక్కువ వీడియోలు చేశాను కదా కొంచెం ఎక్కువ రెవెన్యూ వచ్చిందనమాట ఓవరాల్గా ఈ మూడు నెలలు కలిపి మన అకౌంట్లో పడిపోయింది సో అది కూడా ఈరోజే పడింది సో మొత్తం 207 చూసారు కదా ఇక్కడ మనకి ఇంత రెవెన్యూ వచ్చింది ఇవి కట్టింగ్లు అయినాయి అనమాట 95 రూపాయలు కట్ అయింది ట్యాక్స్ అట్ ఇది ఫారెక్స్ ట్యాక్స్ అట్ ఇది చూసారా ఫ్రెండ్స్ క్లోజ్ చేసి దీనికి ఫ్రెండ్స్ లైవ్ అయితే కంటిన్యూ చేద్దాం కాసేపు చూపించేస్తున్నా ఓకే ఫ్రెండ్స్ ఇంకా లైవ్ని కాసేపు కొనసాగిద్దాం మన ఇష్టం ఉన్న వాళ్ళు ఏంటంటే ఒక లైక్ అయితే వేయండి నైస్ టీషర్ట్ రవి సార్ కొన్నారండి ఇది రవితేజ సిటీ డ్రైవర్ ఉన్న కథను అయ్యా నువ్వు ఎలాగొన్నావు అంటే జీన్ ప్యాంటు టీషర్ట్లు ఎప్పుడు అయ్యవు
ఫార్మల్ డ్రెస్సెస్ ఇన్సర్ట్ చేసేసి మోటో వ్లాగింగ్ అనుకొని ఆ ప్యాడ్స్ ఇవన్నీ పెట్టేస్తే నువ్వు ఎలా ఉన్నావు అంటే అలా ఉన్నావు. అందుకని చెప్పేసి నీకు ఇది కరెక్ట్ కాదని చెప్పేసి ఇదిగోండి ఇలా టీషర్ట్లు. ఇప్పుడు ఏవైతే టీషర్ట్లు వేసుకుంటున్నానో వీడియో కోసం అవన్నీ కూడా రవితేజ సిటీ డ్రైవ్ వరల్డ్ యొక్క మహిమది. ఆయన నన్ను అలా మార్చారనమాట. ఆయన బెస్ట్ ఫ్రెండ్ అండి. నాకు హెల్మెట్ మిస్ అయింది. సో నెక్స్ట్ టైం చూద్దాం బ్రదర్. ఇంకా మనకేంటంటే మీరు నా వీడియోలు నెలగే వైరల్ చేయండి. ఓకే, వీడియో ఫ్రేమ్ సెట్ చేసుకున్నాను అన్నారు. కొంచెం కిందకి దించాలి నువ్వు. ఓకే ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు ఫ్రేము మరీ మీదకి వెళ్ళిపోయింది అనుకుంటున్నాను. నీలు ఆర్ట్స్, ఐ వాచ్డ్ ఆల్ యువర్ వీడియోస్ విత్ లవ్. రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ వర్సెస్ హీరో ఎక్స్పల్స్, రెండింటికి చాలా తేడా ఉంది. కాకపోతే తక్కువ మెయింటెనెన్స్లో మీకు తేలిపోవాలంటే ఎక్స్పల్స్ అనేది బెస్ట్. ఫ్రెండ్స్, పల్సర్ 150 డ్యూయల్ డిస్క్ వీడియో అయితే త్వరలో చేస్తాను. నర్సంపేటలో ఒక ఆయన తీసుకున్నాడు, సో ఆయన దగ్గరికి వెళ్ళి అయితే నేను వీడియో చేస్తాను, రివ్యూ అయితే ఇస్తాను. అండ్ ప్రీవియస్గా ఒక వీడియోలో చెప్పాను కదా, మనకు దగ్గరలో ఉన్నవారు ఎవరైనా సరే BS6 బైక్స్ కొంటే ఖచ్చితంగా వారి యొక్క అడ్రస్ని లేకపోతే ఫోన్ నెంబర్ను కింద కామెంట్ చేయండి అని చెప్పేసి. పోనీ ఈ వీడియో చూస్తున్న వాళ్ళైతే ఈ వీడియోలోనైనా సరే శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ మాకు దగ్గరలో ఒక 35 కిలోమీటర్స్ సరౌండింగ్లో, శ్రీకాకుళం నుంచి పాతపట్నం వరకు మధ్యలో ఎవరిదైనా సరే బైక్ ఉంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, ఖచ్చితంగా దాని రివ్యూ అయితే చేద్దాం. ఇంకోటి చెప్తా, ఒక అతనేమో కింద కామెంట్ చేశాడు అనమాట, ఒరే అయ్యా ఎగబడిపోయి ఈయనకి బళ్ళు అయితే ఇచ్చేయకండి, మీరు బండి ఇవ్వడం వల్ల మీకు రూపాయి ఉపకారం ఉండదు, ఆయన వీడియోలు చేయడం వల్ల ఆయనకైతే ఉపకారం ఉంటుందని చెప్పేసి అన్నాడు. సో నేను వీడియో చేయడం అంటే అది అంత ఆషామాషి వ్యవహారం అయితే కాదు. ఉదయం 8 గంటలకు స్టార్ట్ అయ్యి మధ్యాహ్నం వరకు వీడియో చేసి సాయంకాలం వరకు దాని యొక్క ఎడిటింగ్ చేసి రాత్రి 10:00 అప్లోడ్ చేసి దానికి వచ్చిన కామెంట్స్ అన్నీ కూడా 12:00 1 గంట వరకు రివ్యూ చేసి ఇదంతా కూడా బోల్డ్ వ్యవహారం ఉంటుంది. ఒక దగ్గర 12-13 గంటల పని. సో ఒక్కొక్క వీడియోకి ఎంత రెవెన్యూ వచ్చిందో చూస్తే మీరే ఆశ్చర్యం అవుతారనమాట. R15 రివ్యూ వీడియో చేశాను కదా, దానికి ఒక 200 రూపాయలే వచ్చిందనమాట. కాకపోతే దానికి ఎంత పెట్రోల్ అయ్యి ఉంటుంది ఇదంతా కూడా మీరు ఆలోచించండి. దయచేసి మన అందరు కూడా హెల్ప్ అవ్వాలండి మన ఛానల్ అనేది. సో రవి సార్, ఇది ఫస్ట్ టైం కదండి ఈ ఫ్రేమ్ సెట్ చేసుకోవడం, ఇదంతా కూడా కొంచెం ఇబ్బందిగా ఉందన్నమాట. కాకపోతే ఈసారికి వెళ్ళిపోదాం. ఆ ఫ్రేమ్ సెట్ చేయడంలోనే ఫస్ట్ చాలా టైం అనేది టేకింగ్ అయిపోయింది నా ఫోన్లో ఏదో ప్రాబ్లం ఉండడం వల్ల. హాయ్ బ్రదర్, మీరు వీడియోస్ చేయడం వల్ల నాకు చాలా విషయాలు తెలుస్తున్నాయి. హాయ్ హాయ్ థ్యాంక్ యూ. వేర్ ఈజ్ మై హెల్మెట్ అప్పలనాయుడు ఎండ? ఒరే అప్పలనాయుడు, నీకు ఒకటి నేను కొనేసి ఇచ్చేస్తాను లేరా, రేపు నాకు కలరా నీకు ఒకటి కొనేసి ఇచ్చేస్తాను. నేను చెప్పా కదా కామెంట్ పిక్కర్లో తీస్తానురా అని చెప్పేసి. ఆడు మా క్లాస్మేట్ అండి ఇంటర్మీడియట్ నుంచి, అందుకని చెప్పేసి ఆడికి ఒరే అంటున్నాను. సో హాయ్ అన్న, కంగ్రాట్స్ టు విన్నర్స్. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనం నటించడానికి ఏం లేదండి, ఏదైతే ఒరిజినల్లో అదే మనం మాట్లాడుకుందాం. సో మన ఒరిజినల్ ఏదైతే ఉందో అదే మనకు చూపించడం అనేది ఐఎమ్ ఓపెన్ బుక్ అనేసి మీరైతే అనుకుంటున్నారు, నేను కూడా అలాగే ఉండాలని అయితే నేను మీతో అనుకుంటున్నా. సో మనకి రివ్యూ యూనిట్ వచ్చిందంటే రివ్యూ యూనిట్లా చెప్పేద్దాం, వాళ్ళు డబ్బులు ఇచ్చారని డబ్బులు వచ్చిందని చెప్తాం, తప్పేముంది. హాయ్ అన్న, రిప్లై మీ అన్న అధీన్ నరేష్. ఓకే హాయ్. ఇక్కడ కూడా మంది పలసబడిపోయినట్టున్నారు, 190 మంది అయిపోయినారు. అలాగా 400 దాటిన చాటింగ్ ఏంటంటే 190 మందికి వచ్చింది. లైక్ చేయాలని ఎవరైనా ఉంటే లైక్ చేయండి. ఈవినింగ్ అయితే సన్సెట్ టైం బాగా అయిపోయింది. సో ఇంకా ఇలాంటి వీడియోస్ చాలా అయితే మనం చేద్దాం. సో ఇలాంటి లైవ్లు కూడా చాలా చేద్దాం. ఇంకోటి ఏంటంటే ఇక్కడ లైవ్ చాట్ అనేది చాలా ఎక్కువగా ఉండడం వల్ల ఏంటంటే నేను ఆన్సర్ ఇవ్వలేకపోతాను అనమాట. కొత్త కదా అంటే, కొత్త కదా అంటే దట్ మీన్స్ ఇది జమ్ జమ్ వెళ్ళిపోతుంది, మీరే చూడండి ఇలా ఇలా వెళ్ళిపోతుంది కదా, అందుకని చెప్పేసి ఇవ్వలేకపోతున్నా. అన్న, తెలుగులో ఎవరు ఒరిస్సా వెళ్ళి అక్కడ మంచి ప్లేసులు చూపించడం లేదు, మీకు దగ్గర కాబట్టి రైడ్కి వెళ్ళి చూపించండి. సూపర్, ఒరిస్సా వెళ్ళి ఖచ్చితంగా మంచి మంచి ప్లేసులు చూపిస్తా. నాకు ఒక ఫ్రెండ్ అయితే ఇన్వైట్ చేశాడనమాట, అన్న ఒరిస్సా దగ్గర ఉన్న మంచి ప్లేస్ అయితే నేను నీకు చూపిస్తారా అని చెప్పేసి ఖచ్చితంగా వెళ్తాను. ఘాట్ సెక్షన్లో అయితే మంచి వీడియోలు అయితే చేద్దాం, అలాగే టీవీఎస్ ఎంటార్క్ రివ్యూ కూడా ఆ వీడియోలోనే చేద్దాం. అది నరేష్ అన్న రిప్లై మీ అన్న హాయ్. హాయ్ ఢిల్లీ బ్రో,
కొంచెం బ్రో పల్సర్ 150 డ్యూయల్ డిస్క్ లవ్ ఫ్రమ్ తిరుపతి సూపర్ 150 పల్సర్ డ్యూయల్ డిస్క్ బాగుంటుంది సుజుకి వర్సెస్ ఎంటార్క్ విచ్ ఈస్ బెస్ట్ బ్రో సుజుకి యాక్సెస్ 125 కానీ ఎంటార్క్ కానీ మీరు ఒకసారి చూస్ చేసుకునేటప్పుడు దాని యొక్క ఎపీరియన్స్ అనేది మీరు చూస్ చేసుకోండి ఎంటార్క్ అనేది లేడీస్ తీస్తే అంత బాగా కనిపించదు అది ఓన్లీ జెంట్స్ కోసం డిజైన్ చేయబడినటువంటి స్కూటర్ అనమాట లేడీస్ కూడా తీస్తున్నారు కాబట్టి సుజుకి యాక్సెస్ అనేది బోత్ ఇద్దరికి కూడా చాలా లుక్ అయితే కనిపిస్తుంది అనమాట ఓకే ఫ్రెండ్స్ ఇప్పటికైతే మేడ మీద చీకట్ అయిపోయింది ఇక్కడ లైటింగ్ సెటప్ అంతా నేనేమి అరేంజ్ చేసుకోలేదు కాబట్టి లైవ్ నైతే ఇక్కడతో ఎండ్ చేస్తానా నాకు ఒక హాయ్ చెప్పనా ది కామన్ మ్యాన్స్ రెస్పాన్స్ వైకుంఠ వైకు హాయ్ వైకు హౌ ఆర్ యు ఆప్త మిత్రుడు వైకు నాకు వైకుంఠ గారపేట సుజుకి గిక్సర్ 250 డామినర్ 250 డామినర్ 250 విన్నర్ నేమ్స్ చెప్పండి అంటే స్క్రీన్ షాట్ తీసుకొని ఉంచుకున్నా విన్నర్ నేమ్స్ అయితే నేను వీడియోలో ఉంది మీరు చూడొచ్చు సో వీడియోలో చూసి అయితే కింద కామెంట్ అయితే తెలియజేయగలరు ఓకే ఫ్రెండ్స్ లైవ్ నుంచి అయితే ఇంకా వెళ్ళిపోదాం అనుకుంటున్నాను నాకైతే వెళ్ళబుద్ధి కావట్లేదు ఇంకా ఇంకో రోజు ఏంటంటే లైటింగ్ ఎక్కువగా ఉండేటప్పుడు అయితే లైవ్కి వద్దాం సో లైవ్ని అయితే ఇంతటితో ముగించాలనుకుంటున్నాను ఓకే వీడియో మీకు నచ్చిందంటే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి ఇలాంటి మరిన్ని హెల్మెట్లు మీరు గెలుచుకోవాలంటే ఖచ్చితంగా నీలు ఆర్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీడియోలు అయితే షేర్ చేయండి మనకి ఎక్కువ డబ్బులు వచ్చినప్పుడు అయితే పంచేద్దాం అనమాట నాకు ఎక్కువ డబ్బులు అయితే అవసరం లేదు ఎందుకంటే బయట నాకు వస్తున్నటువంటి డబ్బులు ఇది నాకు నెలకి అవసరాలకు సరిపడా వస్తే సరిపోద్దండి అంతకు మించి ఎక్కువ డబ్బులు అయితే అవసరం లేదు ఎంత ఎక్కువ డబ్బులు వస్తుంటే అంత గివ్వేవాలు పెరుగుతాయి మన ఛానల్లో అది మీరు గుర్తుంచుకోండి సో ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చిందంటే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం నీలో ఆర్ట్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి అందరికి నమస్కారం థ్యాంక్ యూ మరి ఇలాగే కథ ముగించాలి ప్రతి వీడియోలో బాయ్